ప్రతి విషయంలో అన్న ఇప్పుడు కూడా అంటుంటారు 10000 రూపాయలు గాని 10000 రూపాయలైనా సీఎం లిక్విడ్ పెట్టుకోరాయా అంటే ఏంటంటే ఆ 10000 ఉన్నా గాని వాళ్ళకి చేదోడు వాదోడు అయితేనే తన మాట అన్న నీకు ఈ సభాముఖంగా నీకు ధన్యవాదాలు అన్న కొందరు మాయామాటలు చేసి కొందరు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎన్నో లేవనెత్తినా గానీ ఏ ఒక్క ధాన్య గింజని కూడా వదలకుండా ఆ ధాన్యాన్ని తడిసినా గానీ ఇదే రేటు ఇచ్చినటువంటి మన కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు రైతుల తరఫున ఈ కార్యక్రమం చూస్తా ఉంటే మరి ఏ రాష్ట్రంలో లేనటువంటి కార్యక్రమం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతా ఉంది దాని కొంతమంది రాజకీయాలు చేస్తా ఉన్నారు మరి ఏ విధంగా చేసేది ఉంటే మరి మీకు అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి చాలా రాష్ట్రాలు ఉన్నాయి మరి అక్కడ చూసుకుంటే ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉంది కానీ దాని బేరీలు వేసుకోరు వీడు వచ్చిన తర్వాత ఇది నాది నీది అని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి ఎన్ని సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఆనాడు కరెంటు కావాలంటే రైతు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు పొద్దున్న ఒక 3 గంటలు రాత్రి 4 గంటలు ఇచ్చి పంట పండించమంటే ఆనాడు కరెంటు లేక దీనావస్థలు ఉన్నటువంటి రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడు మరి అటువంటి దాన్ని ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి ఒక కరెంటే కాదు మరి కరెంట్ ఇచ్చిన తర్వాత రైతుకు పెట్టుబడి కావాలి మరి పెట్టుబడి లేకపోతే రైతు ఇబ్బందులు పడుతున్నాడు అని చెప్పేసి రైతు మళ్ళీ పెట్టుబడి కార్యక్రమం తీసుకొని మరి ఎకరా 10000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఏదైనా అకస్మాత్తుగా రైతు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా సరే రైతుకు 10 రోజుల్లోపల వాళ్ళ అకౌంట్లో 5 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ రైతులకు 1200 రూపాయలకు 1 క్వింటాల్ అమ్ముతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు మరి ఈ రోజు మద్దతు ధరకు ఎన్ని లక్షల టన్నుల వండినా ఈరోజు కొన్నది ఈ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం మరి ఈరోజు కొన్ని సమస్యలు ఉన్నాయన్న మా నందిపేటలో మరి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నా మరి మీరు మాకు ఈ మండలంలో కొంతమంది రైతులకు ఇప్పటి కూడా పట్టాలు అయితలేవు మరి ఆ పట్టాలు కాక చాలా మంది రైతులు ఇబ్బందులు పడతారు ఆయన భూమి ఉన్నది దున్నుకుంటున్నాడు కదా ఆయన పట్టాలేదు భూములు చాలా మంది రైతులు ఉన్నారు మరి ఆ సమస్యలు మాకు ఎంఆర్ఓలు గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు సరిగా పనిచేయక మరి ఇక్కడ లేదు మీ ఉన్నటువంటి 3 మండలాల ఒక దరిద్రం అంటే మన అనిపేడ మండల రైతులకి దరిద్రం చూస్తుంది కాబట్టి దయచేసి మీద ఆ పరిష్కరించి మా సమస్యని మీరు పరిష్కరించాలి ఇప్పుడున్న ఎంఆర్ఓ పరిష్కరిస్తే మరి అది ధరణిలో ఆయన చూపెడతలేదు కాబట్టి దాన్ని మీరు ఏ విధంగా పరిష్కరిస్తారో మరి రైతులకు భూమి నుండి దున్నుకునే వ్యక్తికి ఈ రోజు రైతు మందు రాగా మరి వర్క్ కొనుగోలు కాటయ్యాలన్న కూడా ఆయనకు పాస్బుక్ లేక చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి దయచేసి ఆ సమస్యను మా మండలం ఉన్నటువంటి రైతుల సమస్యని పరిష్కరించినట్టయితే ఇళ్ల వెళ్ళగా ఈ ప్రభుత్వానికి మీకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా భారతదేశంలో ఎక్కడ లేని ఏ రాష్ట్రంలో లేని రైతులకు సంబంధించి ఎక్కడ లేని విధంగా ఈరోజు మన తెలంగాణలో ప్రతి 5000 ఎకరాలకు ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసి దానికి ఒక ఏఓని నియమించి రైతుల యొక్క కష్టాలను చర్చించుకోవడానికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక చక్కటి వేదికను ఏర్పాటు చేసి మన రైతుల యొక్క సమస్యను వెంటనే చర్చించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి నేను తెలియజేస్తూ అలాగే రైతులకు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పంట పెట్టుబడి సహాయం కింద ప్రతి ఎకరానికి 10000 రూపాయల సహాయం చేస్తూ అలాగే రైతులకి రైతు బీమా కింద ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే వారం రోజుల్లో వారికి 5 లక్షల రూపాయలు సహాయం చేసే రాష్ట్రం ఎక్కడా లేదు. దీనికి మన నందిపేట మండల రైతులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన ఎమ్మెల్యే జీవనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన నందిపేట మండల క్లస్టర్ సంబంధించిన ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ కేసీఆర్ గారు నిజంగా ఇవాళ నందిపేట మండలం వస్తే మా పాలిట
దేవుడు కేసీఆర్ అని చెప్పి ఆడుతున్నటువంటి అట్లాంటి గౌరవం కేసీఆర్ యొక్క ఆలోచన పరంగానే ఈ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఇవాళ మనం రైతు వేదిక ప్రారంభించుకుంటాము. అట్లాంటి రైతు వేదిక సభాధ్యక్షత వహిస్తున్న ఎంపీపీ సంతోష్ గారికి, చెర్పీసీ ఎంన ముత్యం గారికి, సర్పంచ్ తిరుపతి వాణి గారికి, భూమేష్ గారికి, అదేవిధంగా భూమేష్ సర్పంచ్ భూమేష్ గారికి, మన అధ్యక్షులు అదేవిధంగా సయ్యద్ గారికి, వైస్ ఎంపీపీ దేవేందర్ గారికి, మన సుదర్శన్ నవనీత గారికి, నవనీత గారికి, సుదర్శన్ గారికి, వేదిక ఉన్నటువంటి సర్పంచులకు, ఎంపీలకు, సీనియర్ నాయకులకు, మరి మన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్టీ ఏమో 99% అయింది వేదిక క్షీణమైంది. ఆ వేదికల్లో ఉన్న ఊరంతా మనది కాబట్టి ఇక్కడ అందరికీ అవకాశం లేదు కాబట్టి వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రజాప్రతినిధులకు, ఎంపీలకు, సర్పంచులకు, వార్డు మెంబర్లకు, అధికారులందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మాట్లాడాలంటే గంట సేపు మాట్లాడినా తక్కువనే. భారతదేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో 75% ప్రజలు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా రైతుల మీద, రైతు వ్యవసాయం మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు. అట్లాంటి రాష్ట్రంలో ఎన్నికలు రాగానే అన్ని పార్టీలు చెప్తారు, బీజేపీ చెప్తారు, కాంగ్రెస్ చెప్తారు, ఇతర రాజకీయ పార్టీలు అన్ని చెప్తారు, రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదంటారు. నేను గల వారిని అడుగుతా ఉన్నా, ఏ రోజన్నా రైతుల కోసం ఇంత పట్టించుకొని వేసిన పంటకారి నుంచి పంట వేయడానికి రైతు బంధు నుంచి వదులుకొని ఈ రోజు ఎవరైనా దురదృష్టవశ చనిపోయినా రైతు ఉంటే వారికి ఒక్కరోజే 5 మందికి వచ్చిన బీమా. 24 గంటల్లో దేశ చరిత్రలో లేని విధంగా అనుకోకుండా అకస్మాత్తుగా మరణించే రైతులను నేను ఆదుకుంటా అని చెప్పి ఇలా 5 లక్షల రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క నందిపేట ఊరిలోనే 5 మందికి రైతులు చనిపోతే వారికి రైతు బీమా వచ్చింది. ఇట్లాంటి ఆలోచన ఎవరికి లేదు. ఎన్నికలు రాగానే రైతులనే మాట్లాడడం, ఎన్నికలు రాగానే రైతులను అస్త్రంగా వాడుకోవడం, కానీ ఆ రైతుల వెన్నుముక విరిచినటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు రైతును రాజుగా మార్చి యావత్ తెలంగాణలో మనం తెలంగాణ ట్యాగ్ అయినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు, మొట్టమొదటి నీళ్లు, ఆ నీళ్లే రైతుల కోసమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు 3.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి యావత్ తెలంగాణలో ప్రతి ఎకరానికి, ప్రతి నియోగవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాను చెప్పి ఇస్తూ ఇవ్వబోతున్నటువంటి ముఖ్యమంత్రి తమ్ముడు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా మంది నాయకులు చెప్తారు ఇవాళ రైతులకు ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చిన తమ్ముడు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారా? ఇవాళ రైతులకు రైతు బంధు ఒక్క మన నియోజకవర్గంలోనే ఒక్కొక్క మండల వారిగా చెప్తా ఉంటే చెప్పాలంటే ఇక్కడ ఆరు మూడులో 100 కోట్ల రూపాయలు ఇచ్చిన తమ్ముడు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి యాభై తీసుకొస్తే రైతులకు పైసలు ఏ ఊర్లో ఎన్ని ట్రాక్టర్లు అన్ని ట్రాక్టర్లు నిండి అంత పైసలు ఇస్తా ఉన్నారు. ఇవాళ మాట్లాడితే బీజేపీ మాట్లాడితే నేను ఇస్తున్న నిధులు ప్రజల మీ ఫోటోలు కానీ మీ వ్యక్తులు కానీ ప్రజల గుండెల్లో ఉండాల. బొమ్మల కోసం పనిచేయకండి. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రాంత ఎంపీని అడుగుతా ఉన్నా, నువ్వు అంటావు మేము ఇచ్చినాం నిధులు, మేము ఇచ్చినాం గ్రామ పంచాయతీకి ఇచ్చినాం, వైకుంఠ ధామంకి ఇచ్చినాం. ఇచ్చినాం అంటే నీ జేబులకి చెప్పొచ్చినా? ఈ ప్రాంత రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి పన్నులు ఏదైతే ఉందో ఇంకా 30,000 కోట్ల బాకీ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రాంతంలో రక్తం చెంత సొమ్ముతో మీరు ఒక కేంద్రంలో ఉన్నారు, కానీ ఈ ప్రాంత ప్రజలు కట్టిన సొమ్ముతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంట్లో పండుగ జరుపుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. వారంటారు మేము నిధులు అంటాం. నేను ఈ ఎంపీని అడుగుతా ఉన్నా, నువ్వు నిధులు అంటున్నావు కదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల రూపాయలతో కట్టాం, దాంట్లో నీ వాటా ఎంతో చెప్పు. అదే విధంగా మిషన్ పగిరిన ద్వారా యావత్ తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లా నింపితే నీళ్లు ఇస్తున్నాం, దాంట్లో నీ వాటా ఏందో చెప్పు. ఈ రైతు వేదిక నా వాటా ఉంది, దాంట్లో నా వాటా ఉంది, చిన్న చిన్న మాట్లాడడం, చిల్లరగా మాట్లాడడం, తప్పులుగా మాట్లాడడం, మా అక్కని ఎన్నో ముత్యం పట్టుకొని చెప్పిడిసి మీద మాట్లాడడం. ఇవాళ మా జడ్పీటీసీ గారిని ఏ పార్టీ నుంచి వచ్చినా అడిగా ఆయన ఎంపీ గారికి అడుగుతా ఉన్నా,
తమరి యొక్క నాన్నగారు డి శ్రీనివాస్ గారు ఏ పార్టీలో ఉన్నారో మీకు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మాట గురించి తర్వాత మాట్లాడదాం. చిన్న జెడ్పిటిసి, చిన్న ప్రాంతం జెడ్పిటిసి, ఒక నందిపేట జెడ్పిటిసి, వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఇట్లా మాట్లాడుతూ ఉంటే మీ మాటలు చెప్పండి. పల్లె పల్లె దుప్పట్ట నమ్మకది ప్రతి నిల్ ఇవాళ మా సర్పంచుల ముఖాల్లో అందరు చూస్తూ ఉంటే వెలుగులు విరచిముతూ ఉంది, కలకలలాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్ హాయంలో, బీజేపీ హాయంలో ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల సర్పంచులకు ఇట్లా వచ్చినాయా డబ్బులు? వచ్చినాయా? ప్రతి నెల తంచనిగా 5 తారీఖు లోపల కాగానే 3, 2, 9, 10 లక్షలు అయ్యేస్తు నందిపేటలో 10 లక్షలు 9 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఇంత గొప్పగా ఇస్తున్నాం. మేమంటున్నాం మీకు దమ్ముంటే, నీకు దమ్ముంటే మీరు, మీ కిషన్ రెడ్డి గారు, మీ బండి సంజయ్ గారు కుండారవింద్ పోయి ఢిల్లీలో అక్కడ మా రైతుల కోసం రైతు బంధు 100 కోట్ల రూపాయలు ఇచ్చినాం కదా, అట్లాంటిది ఇంకో 300 కోట్లు ఇవ్వండి మా రైతులకు. అప్పుడు మీకు చేతులు పెడతాం, ఫోటోలు పెడతాం, పూలదండలు ఇస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, ప్రత్యేక జాతీయ హోదా తీసుకురండి, దాని యొక్క 20,000 కోట్లు తీసుకురండి. అప్పుడు తప్పులు పెట్టి ఎడ్ల బండి కట్టి పూలదండలు వేసి కిషన్ రెడ్డి గారి బండి సంజయ్ని కుండాలని ఎదుర్కొంటాం. ఇదేదైనా పంచాలి గీడ మాట్లాడు, రైతు వేదికలు కూడా మాట్లాడు, వైకుంఠ ధామాలు కూడా మాట్లాడు. మీరే వైకుంఠ ధామాలు గత నిర్మాణం చేసి ఉంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వైకుంఠ ధామాల్లో చనిపోయిన వ్యక్తి కాలేసే ప్లేసులో నీళ్ళిచ్చే సౌకర్యం లేదు. తత్తమ్మ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు అయితే ఇవాళ మీరే కనుక వైకుంఠ ధామాల నిర్మాణం చేస్తే ఇవాళ ఉంటుందా, మాకు వస్తుందా? మీరే రైతు వేదికలు కట్టుండి ఇవాళ రైతు వేదిక జీవన్ రెడ్డి ఇనాగ్రేషన్ చేస్తారా? చేస్తారా? మిషన్ పగిలిన నీళ్లు మీరే ఇచ్చుంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ 50,000 కోట్లు ఖర్చు పెట్టి చేయాల్సింది ఉంటుందా? మేము చెప్తున్నాం, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. మీకు దమ్ముంటే కాళేశ్వరం పైసలు తీసుకురండి, ప్రత్యేక హోదా తీసుకురండి, మిషన్ పగిలితకు తీసుకురండి, రాష్ట్రంలో ఉన్న రోడ్లకు తీసుకురండి, దళిత ఎంపవర్ గురించి తీసుకురండి, ఇంకా ఇతర విషయాల్లో తీసుకురండి. అనేక నిధులు 100,000 కోట్లు ప్రతి సంవత్సరం 2,00,000 కోట్ల పైచిలకు బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ లో నిధులు పెట్టి ఇవాళ యావత్ తెలంగాణలో ఏ తల్లిని అడిగినా, ఏ చెల్లిని అడిగినా, ఏ ఊరికి వెళ్ళినా అదా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనమామయ్య నా బిడ్డ పెళ్లి చేసిండు, ఆయన సల్లంగా ఉండాలి, ఈ ప్రభుత్వం బాగుండాలి, ఇంకా 30 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే పాలన ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. వృద్ధులు వికలాంగుల వితంతులు అయితే 2,016 రూపాయలు తీసుకొని అయ్యా నా కన్న కొడుకు నాకు 2,000 రూపాయలు ఇస్తాడు కానీ నా పెద్ద కొడుకు కేసీఆర్ నాకు 2,016 రూపాయలు ఏమేస్తా, నా మమ్మడితో చేపిస్తా, నా కొడుకుతో చేపిస్తా, నా కోడలతో చేపిస్తా, మేమంతా నీకోసం ఉంటాం, మీతో ఉంటాం, నీకోసం పనిచేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం అంటూ రియల్ మన నాగార్జున సాగర్ ఎంత కలిసాం, 7 సార్లు కలిసిన రెడ్డి చానా రెడ్డి గారిని ఓడించి ఇలా ప్రజలంతా మన వైపు ఉన్నారంటే దానికి కర్త కర్మ క్రియ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి యొక్క పాలన, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క సంక్షేమం అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. నేను వైకుంఠ ధామాల మా డబ్బులు అరే ఉన్నాయా, మీ దేవతలకు ఉన్నాయి 2, 3 రూపాయలు పింఛన్లకు కూడా మేము డబ్బులు ఇస్తున్నామంటారు రఘునందరు. ఇంకా ఈ బీజేపీ బండి సంజయ్ పింఛన్లు కూడా ఇస్తుంది. మీరు చారణం అది పారాణం. మీరు పొంగ రాజకీయ రాజ్పూర్ బస్కి రేపు మీరు ఇచ్చింది 8,50 రూపాయలు కాంగ్రెస్ ఇచ్చింది 2,000 అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో పండుగ జరుపుతూ వృద్ధుల సంక్షేమం కోసం వృద్ధులకు డబ్బులు వచ్చినట్లు వాళ్ళని గౌరవించే విధంగా 2,016 రూపాయలు ఇస్తున్న తమ్ముడు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఇంకా పింఛన్లు వస్తున్నాం కదా, గన్న ఒక మీరు ఒక 2,000 ఇయ్యి, మేము ఒక 2,000 ఇస్తున్నాం కదా బిడ్డ, మీ బీజేపీ కూడా 2,000 ఇయ్యి. పోలి మేము చేసిన పనులు ఎక్కడ ఉన్నాయా మీ ఇతర రాష్ట్రాల్లో? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయా? మహారాష్ట్రలు అంటూ మేమంతా తెలంగాణ కలిసిపోతాం, మేము ఇటు సైడ్ వస్తామని. ఇవాళ రైతులకు ఎరువుల కోసం రైతులు లైన్లో ఉండే పరిస్థితి ఉంది. అట్లాంటి రైతులు ఇవాళ ఎరువుల కోసం రైతులు లైన్లో ఉన్నారా? దానికి కర్త కర్మ క్రియ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతు బంధు రైతులకు పెట్టుబడి లేక మారువాడలు ఇళ్ళ అక్కడిక్కడ అప్పులు, ఫైనాన్స్ లపై అప్పులు తెచ్చుకునేది. ఇలా పరిస్థితి రైతులకు ఉందా? టంచన్గా రైతు బంధు ప్రతి పంటకు 100 కోట్ల రూపాయలు యొక్క 6 మేఘాలను ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటారు? కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతులకు రైతు బీమా విషయంలో కూడా మళ్ళా చెప్తున్నారు. ఈ ఒక్కరోజు మా ఏడు గారు వచ్చారు, విషయాలు 5 వచ్చినాయి, 25 లక్షలు. ఇప్పటిదాకా రైతు బీమా ఇచ్చింది ఎంత?
సార్ నందిపేట 7 కోట్ల 20 లక్షలు సార్ 7 కోట్ల 20 లక్షలు కేవలం రైతు బీమా ద్వారా చనిపోయిన ఆకస్మిక రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి మేము ఐదు ఇస్తున్నాం కదా బాబు నువ్వు కూడా ఒక ఐదు తీసుకురా ఎంపీ సార్ నీకు పూలదండలు పెడతాం చనిపోయిన రైతుల్ని కాపాడండి రైతులకు రైతు బంధు మేము ఇస్తున్నాం మేము ఇచ్చినంత మీరు ఇవ్వండి 24 గంటల కరెంట్ పైసలు ఖర్చు పెడుతున్నాం కదా దాంట్లో ఒక 20,000 కోట్లు అయితే ఒక 10,000 కోట్లు తీసుకురా గవి తీసుకొచ్చినామంటే చీచీ రోడ్లకు ఇచ్చినాం డ్రైనేజీలకు ఇచ్చినాం లేకపోతే మా జడ్పీడీసీ మాట్లాడు మాట్లాడుతున్నా మంచి బురదల రాయత్తి ఏమైతుంది మొగలు పీలుతుంది నువ్వు జడ్పీడీసీ అంటే నేను నానని అంటున్నా డి శ్రీనివాస్ గారు ఏ పార్టీలో ఉన్నారు చెప్పు అంటున్నా నీకు సమాధానం చెప్పు కొద్ది బాబుకి చెప్పు తర్వాత తమ్ముడికి చెప్పు ఈ రా ఈ ప్రాంతంలో ఇంత గొప్పగా గౌరవించింది కదా మిమ్మల్ని నీ కుటుంబాన్ని డి శ్రీనివాస్ మాట చెప్తా ఉన్నాను కాబట్టి ఎందుకు బురదలేదు రాలేదు మొగలు పీలి తీసుకుంటావు ప్రజలు నేను గెలిపించిండ్రు మంచిగా బ్రహ్మాండంగా ప్రజలలో ప్రజలకు చెప్పిన పసుపోడు నీ బాండ్ పేపర్ రాసి ఇచ్చినావు కదా బాండ్ పేపర్ మీద మాట తప్పితే ఏమంటారు ఊర్లలో ఊర్లలో ఏమంటారు చెప్పదు లంగ అంటారా లంగ రాసి ఇచ్చిన మాట తప్పిందంట అంటారా అన్న రాసి ఇచ్చిన లంగ ఎంపీ ఎవరు ఆరుద్ది ఈ నచ్చి మా దగ్గర దుకాణం మాట్లాడుతా అంటే ఇదంటే అదంటే ఒకటే చెప్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు మా నాయకుల కార్యకర్తల మీద అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా వేస్తే మీరెంత మాకు 12,000 పైసలు సర్పంచ్ ఉన్నారు 33 జడ్పీ చైర్మన్ ఉన్నారు మొత్తం మేయర్ నేమే ఉన్నారు 100కి పైన ఎమ్మెల్యేలు ఉన్నారు మేము కనుక నోరు తెరిచి దంచు చాలితే ఇక ఏడ కనబడదు ఇక్కడ ఈ రాష్ట్రంలో మర్యాద మాట్లాడేటప్పుడు కార్యకర్తల మీద నాయకుల మీద ఒళ్ళు దగ్గర మాట్లాడాలని ఎంపీకి ఇదో వస్తున్నాం మీరంటారా మీరు ఇచ్చి కింద తీసుకురండి గల్ల తీసుకొచ్చినట్టు మాట్లాడండి దేశ చరిత్రలో ఇయ్యాల ఇంత గొప్పగా రైతులకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో వస్తుండే ఎవరైనా తోవింటు ఒక రోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభవంతం జీవన్ కానీ ప్రతినిత్యం మనకు మాకు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరికీ మనతో పాటు మోడీ గారికి అన్నం పెట్టే రైతన్న పాల్గొంటాలి రైతు పాల్గొంటాడు ఆ రైతు సంఘంగా ఉండాలి ఆ రైతు రాజు కావాలని చెప్పి తపనతో 24 గంటలు పనిచేస్తూ రివ్యూలు పెడుతూ ప్రతినిత్యం రైతు నోట మాట లేని నోట బుక్క పోని ముఖ్యమంత్రి వర్గారంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ చరిత్రలో ఉండిపోయే దేవుడు కేసీఆర్ గారు నిజమైన దేవుడు మా రైతులకు కనబడతాడు కానీ పొద్దున లేస్తే రైతు బంధు నుంచి రైతుల ఎరువుల వరకు రైతు బీమా నుంచి 24 గంటల కరెంటు మా రైతులకు మా రైతుల కన్న ముందర నిజమైన దేవుడు కేసీఆర్ గారు చెప్పి సందర్భం తెలియజేస్తాను ఇవన్నీ నిజబెట్టి అడ్డమైన మాటలు మాట్లాడద్దు మేము ఇవాళ నమస్తే నందిపేట్ కార్యక్రమంలో భాగంగా రైతు వేదికగా ప్రారంభించుకున్నాం మేము మన నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కరోనా సమయంలో చాలా మందిని కలవలేకపోయినాం తల్లిదండ్రులు కలుసుకోలేకపోయారు భార్య భర్త ఇవ్వడం పరిస్థితి కొడుకు తండ్రి దగ్గరికి రాని పరిస్థితి ఆ సమయంలో కూడా 473 మందికి హాస్పిటల్లో సాయం చేస్తున్నాం మనం కానీ సాయం చేయకూడదు 600 పడకలు ఆక్సిజన్ బెడ్లు కూడా ఇచ్చినాం 100 పడకలు ఆక్సిజన్ బెడ్లు ఉంటే రోజుకు 30 ఫోన్లు వచ్చింది కానీ 3 ఫోన్లు కూడా రాలేదు ఒక ధైర్యం ఇచ్చినాం కరోనా భరోసాగా ఉన్నాడు ధైర్యం ఉన్నాడు బతికిపోయాడు భయపడ్డాడు చనిపోయింది భయంతో చాలా మంది చనిపోయారు అట్లాంటి భరోసా ఇచ్చి 100 బెడ్డెడ్ ఆక్సిజన్ బెడ్లను మేము తీసుకొచ్చి ఇక్కడ 600 పెట్టినాం 37,674 మందికి ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రతి ఇంట్లో డబ్బులు ఇప్పించినాం ఇంకా కూడా 26,970 మందికి ఉచితంగా డెలివరీ చేయించినాం ఇప్పుడు వచ్చిన బైపాస్ లో వేస్తే మా రైతులకు 2 కోట్లు వచ్చినాయి చెక్ చెప్పుకుంటే కానీ ఎకరం 2 కోట్లు అయింది మా విలేకర్ రవిది కూడా 2 కోట్లు అయింది సిలిండర్ లింగం అయింది గంగన్నది అయింది బీడీసీ ప్రెసిడెంట్ అయింది హనుమంతరావు అయింది 2 కోట్లు అయింది కొత్తూరు రాజేశ్వర్ గారిది ఎకరం 2 కోట్లు అయింది అట్లాంటి 13 బైపాస్ రోడ్లు వేయించిన దమ్ముంటే కేంద్రం నుంచి తీసుకొచ్చిరు బైపాస్ రోడ్లు వేయించు ఇంకోటి మాట్లాడతా ఇవాళ ఆలూరు బైపాస్ రోడ్డు బెల్మల్ బైపాస్ రోడ్డు వస్తే 10 లక్షల 40 లక్షలు అయింది కాళేశ్వరం నీరు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొస్తే 6 ఊర్లో 50 లక్షలు ఎక్కడమైంది సిహెచ్ కొండూరు ప్రభాకరాల ఊర్లో మా సర్పంచ్ చెప్పుడు 50 లక్షలు అయింది బ్రిడ్జ్ చేసాం ఇంతకు ముందు బ్రిడ్జ్ ఇక్కడ పోవాలంటే దాంట్లో పుట్టిన పోయేది మునిగిపోయారు చాలా మంది
ఇక్కడ నుంచి పుట్టవే అత్తాండి 120 కోట్ల రూపాయలు ఇచ్చి బ్రిడ్జి వేయించిన తమ్ము నా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చేశారు కదా అప్ప తమ్ము లేదా గతంలో ఇక్కడ నుంచి ఆరు మూడు నుంచి నిర్మల్ నుంచి పరిమిత చదివి వచ్చి 90 కిలోమీటర్ దూరాన్ని కేవలం 1 కిలోమీటర్ దూరంలో వేసేసాం. ఆరు మూడులో ఆర్టీసీ బైపాస్ వేసేసాం. 10,000 రూపాయలు గతం ఉన్నది 1,00,000 రూపాయలు గతమైంది. ఆరుమూరుకు రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన, ఆరుమూరుకు వంద పడగల ఆసుపత్రి తీసుకొచ్చిన, నందిపేటు ఆరుమూరుకు డబుల్ రోడ్ వేయించిన, నందిపేట నుంచి మాకులు డబుల్ రోడ్ వేయించిన, మాకులు టు నిజామాబాద్ డబుల్ రోడ్ వేయించిన, నిజామాబాద్ టు ఆరుమూరు 4-వే లైన్. నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి, అయ్యా మేము నితిన్ గడ్కర్కి ఫోన్ చేయండి, మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫోన్ చేస్తే 120 కోట్లు వస్తాయంటే అరే నేను ఏం మాట్లాడుతున్నావా, ఒక్క ఫోన్ 120 కోట్లు వస్తాయి సార్. మొత్తం ఎస్టిమేషన్ చేపించిన, అన్ని ఎస్టిమేషన్ పంపించినాం, ఇక్కడ ఈఎన్సీతో పంపించినాం సార్, ఢిల్లీకి కూడా పోయి వచ్చినాం సార్. మీరు ఫోన్ చేసి గట్టిగా చెప్తే 120 కోట్లు వస్తాయంటే నిజామాబాద్ టు ఆర్మూర్ 4-వే లైన్ అడగదు. ఇది మాది కేంద్రం, కేంద్రం నీ చుట్టకే తెచ్చిన రాష్ట్రాలు లేని కేంద్రం ఎక్కడుంది? రాజ్యాంగ ప్రజాసాపరణ కేంద్ర రాష్ట్ర భద్రత సమైక్య ప్రభుత్వాలు ఒకదాని మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం కలిసింది. ఈ ప్రాంతంలో ఎంపీలు లేకపోతే పార్లమెంట్లో నిండుతాయి. కాబట్టి అంటున్నా అన్ని మీట్లేదు, పించదిట్లు మేము పించదిట్లు, రైతు గది కట్టుకునే మా ఇంటి డబ్బు నీ లేవని కూడా రా బాబు, రా నువ్వు కూడా కూర్చో, అలా కూడా కూర్చోమ్మా, పిలిచింది కదా, పిలిస్తే వాళ్ళు కూడా వస్తారు. మంది లేదు, మార్పడలేదు, బలం లేదు, బలహీనం కాదు, దుకాణం వేయాలి. మేమేమంటున్నామంటే ఇదే విధంగా ఇది ఒక్కటే కాదు, చాలా విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి దేశ చరిత్రలో ఇక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి గారు రెండు ఇస్తున్నారు, ఒకటి అడిగింది ఇస్తున్నాడు, రెండోది అడగంది కూడా ఇస్తున్నాడు. ఇలా కళ్యాణలక్ష్మి మనం ఎవరు అడగలేము. పేద బడుగు బలైన వర్గాల పిల్లలు, మైనార్టీ గురుకుల పాఠశాలలు ఎవరు అడగలేము. మన ఆడపిల్లల పెళ్లి చేస్తామని ముఖ్యమంత్రి గారు, వంద పడగల ఆసుపత్రిలో గతంలో 50,000 రూపాయలు అవుతుండే ఒక్క డెలివరీకి. ఇలా నందిపేట టౌన్ నుంచి కూడా ఒక కొన్ని వందల డెలివరీ ఉచితంగా ఆరుమూరు ప్రభుత్వ ఆసుపత్రులు అయినాయి. 50,000 కోసుడు, 50,000 కుంచుడు. ఆపరేషన్ అవసరం లేకుండా నార్మల్ డెలివరీ ఉంటే కూడా నార్మల్ డెలివరీ డెలివరీ చేయించి పైసలు తీసుకున్నాం. నిజామాబాద్ 150 దావాలు ఉన్నాయి, కానీ నేను వచ్చిన తర్వాత 27,000 మంది మా అక్క చెల్లెల ఆడపడుచుల పిల్లలకు డెలివరీలు ఉచితంగా చేయించినాం. విన్నపోటీ కూడా 120 ఏపీ 30 కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన దావాలు ఉంటే తీసుకురా. కాబట్టి ఇప్పుడు నమస్తే నందిపేట కార్యక్రమంలో భాగంగా ఊళ్ళో తిరుగుతున్నాం. ప్రధానంగా కరోనా సమయంలో సాయం చాలా చేసినాం. ఇంకా కూడా ప్రతి గ్రామంలో ప్లీజ్ మీరు దయచేసి సర్పంచులు, ఎంపీడీసీలు, వార్డు మెంబర్లు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. నేను అనుకోకుండా ఆంధ్రనగర్ పోయినా, రాత్రి ఆన్ని పల్లెనిద్ర చేసిన, ఈసారి నుంచి ప్రతి సోమవారం ఊళ్ళో వండుకుంటాం. సోమవారం ఆదివారం వచ్చి పండుగలు, సోమవారం పొద్దున ప్రోగ్రామ్ చేసుకుంటాం. ఈ కొబ్బరికాయలు కొట్టుడు ఇవి కొద్ది తక్కువ చేసి, ఎందుకంటే సారించిన పనులు రోజు కొబ్బరికాయలు ఉంటుంది. అసలు మనుషులను కలుసుకుంటలేదు, సర్పంచులను కలుసుకుంటలేదు, ప్రజలను తక్కువైంది. కాబట్టి ప్రతి సోమవారం ఇక్కడ ఆధారయ్యేటట్టు దయచి మీరు రావాలి. హైదరాబాద్ ఎమర్జెన్సీ ఉంటే రండి, నేను రావద్దంటలే, కానీ ఎమర్జెన్సీ రావాలి. ప్రతి సోమవారం ఇక్కడ బ్రహ్మాండంగా కలుసుకుందాం. ఇలా ఫుల్ ఫ్లెడ్జ్ 1 గంట వరకు ఇక్కడే ఉంటాం, ఇక్కడ చేసుకున్నాం. కరోనా సమయంలో ఎవరికైతే దావకాండల డబ్బులు ఖర్చు అయ్యాం, దయచేసి వారి బిల్లు తీసుకురావాలి. అది 5,000 అయినా సరే, 5,000 నుంచి 20 లక్షల వరకు ఏదైనా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీఎం రిలీఫ్ పండుగ వారి కాళ్ళ దండం పెట్టారని వీళ్ళకోసం ప్రభుత్వం నాణ్యత ఎవరైతే ఉన్నారో ఈ ప్రతి సోమవారం వల్ల ఇళ్ళకి పరామర్శలు కూడా వెళ్దామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత బ్రహ్మాండంగా గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇలా ఈ హాల్లో కూర్చుంటే 5-స్టార్ హోటల్ లెక్కగా వస్తుంది. అంత బ్రహ్మాండంగా లైట్లతో మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు గడియ లెక్కలేదు. మొత్తం రైతు బంధులు, ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నాం అధికారులకు, ఈ రైతు బంధు ఏదైతే ఉందో మనం మీకు చెప్పినా, కొంతమంది ఆన్లైన్ కాదు, కొంతమంది అప్లోడ్ చేయాల్సిన ఉన్నాయి, కొంతమంది భూములు ఆన్లైన్లో ఎక్కాల్సిన ఉన్నాయి. వీరు కూడా రైతులంతా ఈ సందర్భంగా నందిపేట మన రైతులు, మన చుట్టాలు, మన బంధువులు ఉంటే మన కొద్ది ఒక 2 ఈసారి 3 ఈసారి, అది ఈ మంత్లోనే వచ్చే మంత్ 15 తారీఖు నుంచి ఆగస్టు 15 తారీఖునే ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది. అప్పటిలోపు భూములు ఉన్న వాళ్ళు మదర్ బాయ్ మీకు కూడా భూములు పట్టే
अंदर श्रीनाथ अंदर चपे रही सर्पंच प्रत्येक तब दी तब चारजेसी आ इंसूर पॉलिस ऐक्टिवे ने ओकेना वे नीति आगस्ट पद मुफ तारीख दाक आगस्ट तारीख ना पदो तारीख दाक अधिकार दी पॉलिसी दीची मल्लोक तर इन वर को इंसूर कंटीन का कड़ता है गौरव मुख्यमंत्री केसीआर गई चलो दुर्वस्थ कुटा आगे का चेयले सीएम रिलीफ फंड बिल्ल को दीवाली इकड्चे मन इन एमपीपी आफीस अर की मैं नमस्ते नीफेड प्रोग्रम को कंटीन का धन्यवाद। పల్లె ప్రాంతంలో